హరే కృష్ణ, నా పేరు శ్రీదేవి. మాది భద్రా ఖమ్మం జిల్లా. నేను హౌస్ వైఫ్ని, మా వారు బిజినెస్ చేస్తారు. యాక్చువల్గా మాదంతా కూడా ఆధ్యాత్మికమైన కుటుంబమే. డైలీ కూడా టెంపుల్కి వెళ్ళటము, వీక్లీ థ్రైస్ అలా టెంపుల్కి వెళ్ళటము రావటము. మా సార్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకముందే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అలా కొంచెం ఆధ్యాత్మికమైన కుటుంబమే మాది. అయితే నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఏకాదశి ఉండడం అలవాటు నాకు. ఏకాదశి ఉన్నప్పుడల్లా కూడా నేను భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేదాన్ని. ఒక ఏకాదశికి ఒక 5 చాప్టర్స్, మళ్ళీ ఇంకొక ఏకాదశికి ఒక 6 చాప్టర్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. ప్రతి శ్లోకాన్ని చదివేదాన్ని, కానీ వాటి భావం తెలియదు, వాటి భాష ఏమీ తెలియదు. కానీ చదివితే మాత్రం ఇది మంచిది అన్న విషయం మాత్రం ఒకటే తెలుసు. అలా చదువుతూ ఉండేదాన్ని. అలా 3 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను, కానీ నాకు తర్వాత తర్వాత అసలు నాకు ఏమీ తెలియదు, ఒక్క శ్లోకం భావం తెలియదు. కరెక్ట్ గా చదువుతున్నాను, అసలు ఇది కరెక్టేనా కాదా, అసలు తెలియకుండా దీనిలో రుచి తెలియదు కదా అని బాగా బాధ అనిపించి, ఒకసారి గీతా మకరంద బుక్ కూడా ఓపెన్ చేసి పుస్తకం చదివాను. అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఒక్కొక్క భావము భాషము ఎంత 2-3 పేజెస్ ఉన్నాయి, ఇంకా అసలు నాకు ఏమీ అర్థం కాక వామ్మ అసలు నాకేం అర్థం కావట్లేదు పక్కన పెట్టేసి ఒకటే అనుకున్నాను. తండ్రి, నాకు ఒక్క శ్లోకం అర్థం కూడా తెలియదు, తెలుసుకోవాలనిపిస్తుంది, చెప్పేవాళ్ళు లేరు, నాకు ఇది తెలిస్తే బాగుండని ఒకసారి మనస్ఫూర్తిగా నిజంగా దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్నాక ఒక 1 వీక్ లో నాకు ఒక మెసేజ్ వచ్చిందండి సెల్ కి. ఏమనంటే, ఇట్లా భగత్ ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు, దానికి మీరు కూడా అటెండ్ అవ్వాలంటే రిజిస్టర్ చేసుకోండి అని వచ్చింది. నేను సెల్లై ఒకవేళ ఏమైనా భగవద్గీత చెప్తారేమో క్లాసెస్ అటెండ్ అవుదామనేసి నేను రిజిస్టర్ చేసుకున్నాను పేరు. అయితే ఆ రోజు కొంచెం క్లాస్ మిస్ అవ్వడం ఉంది, కొంచెం అనివార్య కారణాల వల్ల. సెకండ్ డే నాకు కాల్ వచ్చింది. అయితే కాల్ చేసింది ఎవరో కాదు, మురళి ప్రభుజీ నాకు కాల్ చేశారు. అయితే మురళి ప్రభుజీ ఎవరో కాదు, మా కజినే. అసలు వండర్ అనమాట, ప్రభుజీ కాల్ చేయడము అసలు స్టన్ అయిపోయాను. అయితే చెప్పారు అప్పుడు ప్రభుజీ, పర్లేదక్క మరి 18 డేస్ కోర్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, మరి జాయిన్ అవుతారని అడిగారు. నేను తప్పకుండా జాయిన్ అవుతాను, వింటానని చెప్పాను. ఇక మళ్ళీ చెప్పిన తర్వాత 1 వీక్ లో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎవ్రీడే కూడా మాదిరి మాతాజీ ఒక్కొక్క చాప్టర్ నుంచి కొన్ని కొన్ని శ్లోకాలు మాకు చెప్పుకుంటూ వచ్చారు. ఆ శ్లోకాలు మాతాజీ చదువుతుంటే నాకు తెలిసిన శ్లోకం అనిపించేది, ఇంకా దాని భావం చెప్తుంటే అబ్బో దీని భావం ఇదా, ఇలానా ఇలానా అని అసలు ఎంత వండర్ అనిపించింది అంటే, మా నిజంగా చాలా వండర్ అనిపించింది. అసలు 18 డేస్ క్లాస్ నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నాకు అసలు 18 డేస్ అయినట్టే అనిపించలేదు. ఈ రోజు అయిపోతే రేపు ఎప్పుడు అవుతుందా అన్నట్టుగా అనిపించింది. అసలు మళ్ళీ అది కాక ఆ క్లాసెస్ లో చెప్పినటువంటి మాదిరి మాతాజీ చెప్పినవి, కృష్ణ భగవాన్ గారు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా దాదాపుగా కొన్ని నేను నా జీవితంలో అవి నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేదాన్ని. ఇక మరి ఇక నాకు బాగా టచ్ అయింది బాగా అన్ని క్లాసెస్ కూడా. మాతాజీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే కూడా PDF అన్ని కూడా క్లాసెస్ అన్ని కూడా పెట్టేవాళ్ళు. మళ్ళీ సెకండ్ డే కూడా క్లాస్ ఒకసారి మళ్ళీ ఏమేమి చెప్పారని చెక్ చేసుకోవడము అలా జరిగింది. ఇక 18 డేస్ క్లాసెస్ అయితే అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయాయి అంటే నేను చెప్పలేను. ఇక 18 డేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అదే టైంలో మళ్ళీ లీజర్, ఇక క్లాసెస్ అయిపోయాయి అని అసలు బోర్ గా అనిపించేది. అయితే లాస్ట్ డే మాత్రం మాదిరి మాత చెప్పారు, నిత్యం భాగవత సేవ ప్రతి డైలీ జరుగుతుంది, ఈవినింగ్ 8 to 9 క్లాస్, మీరు దానికి అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వచ్చు, బుక్స్ తీసుకోండి. అవి గనక బుక్స్ తీసుకుంటే కృష్ణ భగవానుడు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చినట్లే, దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. నాకు ఆ పాయింట్ బాగా టచ్ అయింది. అది వరకు మాత్రం నేను బుక్స్ తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే 12 క్యాంటోస్, 18 బుక్స్, వామ అవన్నీ నేను ఎక్కడ ఇంట్లో సెల్ఫ్ లో పెట్టాలి, చాలా జాగ్రత్తగా పెట్టాలి, వాటిని నీట్ గా ఉంచాలి, నా వల్ల ఎలా అవుతుంది, ఉన్న బుక్స్ రీడ్ చేయట్లేదు, వద్దని అనుకున్నాను. కానీ మాతాజీ ఆ మాటలో ఇక నాకేమి తెలియదు, ఏమి పవర్ ఉందో గానీ చెప్పగానే అసలు వద్దనుకుందానే ఫస్ట్ నేనే ఓకే అని చెప్పేశాను. మళ్ళీ నా లక్ ఏంటంటే ఆ రోజు ఆఫర్ లో ఉన్నాయి బుక్స్, లీస్ట్ ప్రైజ్ లో వచ్చాయి, అలా బుక్స్ తీసుకోవడం జరిగింది. అట్లా బుక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే బుక్స్ నేను 4th క్యాంటర్ నుంచి స్టార్ట్ అయింది వినడము. అయితే స్టార్టింగ్ లో వింటున్నప్పుడు నాకు ఏం అర్థం కానట్టుగా, కొంచెం ఎక్కడో మిస్ అయ్యానేమో పాయింట్స్ అన్నట్టుగా అన్ని భావన ఉంది. కానీ ఎప్పుడైతే గ్రాడ్యువల్ గా క్లాసెస్ వింటూ ఉన్నానో నాకు అన్ని కూడా స్లోగా అంతా కూడా అర్థమవుతూ వచ్చింది. అసలు భాగవతం వినడం ద్వారా మనము కృష్ణ భగవాన్ యొక్క లీలలు, ఆయన మహత్యము, అసలు ఆయన ఏమేమి చెప్పాడు, శాస్త్రాల్లో ఏమేమి వల్లించాడు, అసలు ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటి, పురుషుడు ఏ విధంగా ఉండాలి, భక్తుల యొక్క శుద్ధ భక్తుల లక్షణాలు ఏంటి, అసలు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా క్లాస్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అసలు అదే స్మరణ లోపల
ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, మనం ఇలా చేయాలి. అసలు రాత్రిలో అయితే నిద్ర పట్టేది కాదు, ఆ అయ్యే మనసులో మెదులుతూ ఉండేవి అనమాట క్లాసెస్. అలా క్లాసెస్ అటెండ్ అయిపోయి ఒక్కరోజు క్లాస్ మిస్ అయినా అసలు ఆ రోజు ఏ పనిలోనూ కూడా ఇటే మనసంతా ఇటే ఉండేది, ఈ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది అనేసి. వచ్చిన తర్వాత రికార్డింగ్ వింటే గానీ అబ్బా మనశ్శాంతి, ప్రశాంతత. అట్లా ప్రతిదీ కూడా వింటూ వింటూ ఉంటే మన జీవితంలో ఇక కృష్ణ భగవానుడు ఈ క్లాసెస్ వినడం ద్వారా మన డైలీ కూడా ప్రసాదాన్ని ఆఫర్ చేయడము మంచిదని చెప్పేసి మాతాజీ ప్రభుజీ చెప్పారు. అప్పటి నుంచి నిదానంగా ఏ ప్రసాదం ఏ పదార్థం చేసినా స్వామివారికి నివేదన చేయడం అలవాటు చేయింది. అలవాటు అయిన తర్వాత స్వామి ప్రసాదం స్వీకరించారు అన్న భావన, అది వరకు చేసిందేమో భౌతికంగా యాంత్రికంగా అనిపించింది. ఇప్పుడు భగవంతుడితోటి ఉన్న బంధం ఎలా ఉందంటే, మా ఇంట్లో కృష్ణ భగవానుడు ఒక సభ్యుడిలాగా అనిపించారు. మళ్ళీ ప్రతీది కూడా ఆయనతో పంచుకుంటున్నాను, ఏదనిపించినా ఆయనతో పంచుకోవడం, ఆయనతో చెప్పుకోవడం. అలా ఆయనతో నాతో ఆయనతో ఉన్నటువంటి బంధం నాకు ఒక తండ్రికి కూతురుకు ఉన్న బంధం నాకు అని నేను ఫీల్ అయ్యాను. అసలు నేను ఇంకా అద్భుతంగా అనిపించింది కృష్ణ భగవానుడితో ఉన్నటువంటి అటాచ్మెంట్. భక్తి అంటే ఇలా ఉంటుందా? అసలు అహంకారం అనేది కృష్ణ భగవానుడికి అహంకారం లేదు, ఆయనని భృగు మహర్షి వక్షస్థల మీద చల్ తంతేనే అసలు ఆయన ఇంత కూడా అహానికి గురవలేదు. మనకి ఎందుకు అంత అహంకారము? అసలు అహంకారం ఉండకూడదని కృష్ణ భగవానుని ఆయన లీలలు ఆయన గుణాలు విన్న తర్వాత మనం మానవ మాత్రులు మనకు అహంకారం ఏంటని ఆ విషయం మాత్రం నాకు చాలా టచ్ అయింది. సో నేను క్లాసెస్ మాత్రం ఎటువంటి పరిస్థితులు మిస్ అవ్వదలుచుకోలేదు. నాకు జీవితంలో ఈ భాగవతం క్లాసెస్ విన్న తర్వాత ఇంకా దీన్ని మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళకి నా ధన్యవాదాలు. హరే కృష్ణ.